లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాల వారికి అమలాపురం మండలంలోని కొంకపల్లిలో బీబీఎస్ కాలనీలో గల శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో డాక్టర్ జి ప్రభాకర్ టీం సభ్యుల ఆధ్వర్యంలో కోడూరుపాడు గూడాల గ్రామాల్లో 800 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఎస్ తాతారావు, స్థాయి గుణరంజన్ రాజన్న, సత్యసాయి సేవా సభ్యులు కొంకపల్లి కాలనీ, డి రావులపాలెం, పేరూరు గ్రామ పంచాయతీలో గల పారిశుద్ధ్య కార్మికులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలు, నూతన వస్త్రములు, పండ్లు ఇచ్చి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సత్యమణి, మద్దింశెట్టి సత్యవతి, అక్కుంది ఉమ తదితరులు పాల్గొన్నారు. వార్డ్ నెంబర్ 15 వార్డ్ నెంబర్, నా పేరు వచ్చి ముత్యాల వెంకట సత్యమణి. నా ఏరియాలో సత్యసాయి సేవ గుడి ఉంది, దానికి సేవా సమితి కింద ఎన్నో పలు కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు స్వామివారి ఆరాధనోత్సవాల భాగంగా పేరూరు పంచాయతీలో శానిటేషన్ చేసి వాళ్ళు రిస్క్ ఫేస్ చేసి మరీ ప్రజల కోసం చాలా చేస్తున్నారు. వాళ్ళకి ఈ సేవా సమితి ద్వారా సన్మానం అనేది చేయడం జరిగింది. వాళ్ళకి బట్టలు, కాయగూరలు, నిత్యావసర వస్తువులు, ఫ్రూట్స్ అవి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బు ఉన్నా కానీ దానం చేసే గుణం ఉండాలి. అలాగే ఈ సేవా సమితి వాళ్ళు చేసినందుకు నా తరపున, నా ఏరియా ప్రజల తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.